ఇప్పుడు అలాంటి గొప్ప సినిమాతో పాటుగా మౌన పోరాటం కూడా మీ మీ కెరీర్లో. అవునండి, మౌన పోరాటం వెర్షన్ రాశానండి, పూర్తిగా రాశాను, అంత అయిపోయింది. షూటింగ్ కూడా వెళ్ళాను, ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళాను నేను. వెళ్ళి అక్కడ ఉన్నా, లేత ఎమోషన్స్ కదా ఆ రోజులు ఉన్నవి. సరే అక్కడ ఏ మోహన్ గాంధీ గారికి నాకు కాంట్రవర్షియల్ ఇష్యూ వచ్చేది. మాట్లాడితే మీరు అన్నారే చిన్న డిఫరెన్సెస్ వచ్చేవి. సరే అయిపోయింది. అట్లు రామారావు గారి క్యారెక్టర్ కూడా నెగిటివ్ క్యారెక్టర్ వాళ్ళు అనుకుంది. నేను కాదండి, దీన్ని పాజిటివ్ చేద్దాం, క్యారెక్టర్ని మహాత్మాగాంధీ టైప్లో చేద్దామని మార్చి మొత్తం ఒక షెడ్యూల్ అక్కడ అయ్యాక ఉండి వచ్చి తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి నన్ను పిలవాలని నన్ను రమ్మనే అడగాలి మోహన్ గాంధీ గారు. వెళ్ళారు, తీశారు, మధ్యలో నా పేరు లేదు. చాలా మంచి సినిమా అది మౌన పోరాటం. నేను ఎవరిని ఉండాలి ఇప్పుడు? అది పరిశుభ్ర వ్యవస్థ తప్పు కాదు, అది మోహన్ గాంధీ, మోహన్ గాంధీ గారు, డైరెక్టర్ మోహన్ గాంధీ గారు, ఆయన ప్రమేయంతో జరిగిందని చెప్పి నాకు చెప్పారు. దాని ఏదో అట్లు రామారావు గారు ఇప్పుడు చనిపోయిన ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడాలి? జరిగింది. అమౌంట్ ఇచ్చారా సార్ మీకు? అమౌంట్ నేను విత్తిన ఆయన అండి, నాకు 75,000 అంత తీసుకున్నా. మాట్లాడుకుంది మొత్తం తీసుకోవాలి అమౌంట్. ఓకే, నా దగ్గర అది అక్కడ ఇది ఉందండి, నాకు అవసరం లేదు, ఎవరి డబ్బు నాకు వద్దు. ఓకే ఓకే, పని చేస్తేనే డబ్బు అండి. చేస్తున్నారు కదా, చేసి చేశారు, బట్ మా మిడిల్లో ఇది జరిగింది కదా క్లాస్. నేను మాట్లాడుకుంది 100,000 మాట్లాడా, 75,000 రూపాయలు తీసుకున్నా అప్పటికి. నా పేర్లు కదా పక్కన పెట్టేశా, ఇంక అవసరం లేదు, ద్రోహం జరిగింది, ఎవరి నుండి జరిగింది? సరే వాళ్ళ మెంటాలిటీ అది, వాళ్ళు మనం ఏం చేస్తాం, వాళ్ళ జీవితాలు కొన్ని జీవితాలు మనం ఏం చేయలేం కదా. అది ఎలా జరిగిందంటే వాళ్ళిద్దరు కలిసి ఒక మాట అనుకున్నారు. నేను ఇందాకే చెప్పేవాడిని ఎందుకు, ఇప్పుడు కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు, రామారావు గారు ఆయన చనిపోయినారు, ఆయన గురించి ఇప్పుడు నేను మాట్లాడకూడదు. మోహన్ గాంధీ గారు ఉన్నారు, ఆయనకు అంతా తెలుసు. కానీ టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్పండి సార్, ఒక సీనియర్ రచయితగా మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఓపిగ్గా కొన్ని విషయాల పట్ల తగ్గుతూ వాళ్ళని ఒప్పించకుండా సినిమా జర్నీ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని కాంపౌండ్స్లో మెయిన్ డోర్సు వాళ్ళు క్లోజ్ చేసేసారు మరుదూరి గారు రాకుండా ఉండటం కోసం, గడ్ లేయటం లేకపోతే జరిగింది అనుకుందామండి. అవి వాటిని ఓపెన్ అంటే జరిగింది అనుకుంటున్నారా? జరిగిందా? జరిగింది, జరిగింది కొన్ని కాంపౌండ్లోనా వాటిని ఇంకా, అంటే అది పడితే మరుదూరి రాజా గారు వేరే రకంగా ఉంటుంది, వేరే యాంగిల్ ఉంటుంది, ఆయన ఆయనకు సంబంధించిన పేరు కానీ ఇప్పుడు దాని పట్ల బాధ కానీ. అసలు ఏ డోర్స్ ఎవరు ఓపెన్ చేశారు? నాది నేనే పెద్ద హీరోలు వేసుకుందాం అండి, పెద్ద హీరోల విషయం. అసలు అసలు ఏ డోర్ వేసి ఉంటారు ఎవరు? అసలు నేను ఏ డోర్ దగ్గరికి వెళ్ళలేదు. లేదు, ఆ లోపలనే జరగాల్సినవి జరగవచ్చు కదా అది. లేదు లేదు, నాకు తెలిసి అంటే మీ దాకా ఇప్పుడు ఒకటి నాకు తెలిసి నా గురించి డోర్స్ వేసే అంత చేసేవాళ్ళు లేరు. డోర్స్ వేశారని తెలిసినా నేను బాధపడను కూడా, ఎందుకంటే ఒకటి అది మీ గొప్ప లక్షణం కావచ్చు. నాకు ఒకటి సార్, ఇక్కడ బాగా కథ వచ్చిన బాగున్న ప్రాజెక్ట్లో మరుదురాజు ఎందుకు ఉండాలి? జరగలేదు సంఘటనలు చాలా అవును. అయ్యే అవే నేను చెప్తున్నాను, అవే డోర్స్, అవే డోర్స్ పెద్ద పెద్ద వాటిల్లో పెద్ద హీరోలకు సంబంధించి. అవును అలాంటి ఇప్పుడు జరగనివ్వండి, ప్రవాహం ఆగదండి. నేను ఒక మాట చెప్పిందా, ఒకసారి ఒక 20 ఇయర్స్ అంతే, ఇన్స్ట్రుమెంట్స్ 20 ఇయర్స్ బ్యాక్ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళిద్దరితో ఒక పెద్ద గొడవ జరిగింది ఒకసారి. తర్వాత నాకు మర్చిపోయినది నా విషయం, అది గొడవ కూడా అనుకోవాలా. తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ కలిసి నిన్ను మేము ఎగ్జిక్యూటివ్ బాడీ నిన్ను బహిష్కరించాం అన్నాడు. నేను సినిమాలు తీసినా నీకు ఇచ్చిన సినిమా అన్నాడు. నాకు బాగా కావాల్సిన వాడు ఆయన. అంటే సార్ నిజమా, ఎప్పుడు జరిగింది ఇది అన్న? అప్పుడేదో జరిగింది, అది గంట గొడవా, దానికి ఇంతలా జరిగిందా నాకు తెలియదు. ఎవరెవరండి అన్న, పలానా 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 ఆరో ఏడో చెప్పాడు. ఒక మాది చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే ఇప్పుడున్నారే ఎగ్జిక్యూటివ్ బాడి, వాళ్ళ సగం మంది సినిమా తీసినా నాకు ఎప్పుడు ఇవ్వలేను ఇంతవరకు. ఓకే, ఇంతవరకు ఇవ్వలేక ముందు ఇస్తారని తెలియదు. మిగిలిన సగం మంది ఉన్నారే వాళ్ళు తీయరు. ఓకే, మిగిలిన వాళ్ళు తీసినా నేను రాయను, నాకేంటండి భయపడేది.
ఒకటేనండి, నా ప్రొడ్యూసర్స్ అంటే నేను ఐ లవ్ ప్రొడ్యూసర్స్. రైట్. మా బాబురావు గారు అంటే మీరు బాబురావు గారిని ఇంటర్వ్యూ చేసి అడగండి, ఫస్ట్ సినిమా అప్పుడు ఎలా ఉన్నాడో రాజా అనేవాడు ఇప్పుడు అలాగే ఉన్నాడని చెప్తాడు. నా ప్రొడ్యూసర్స్ నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు. నా హ్యాపీ నా దాని గురించి. ఇప్పుడు ఒక గన్ ప్రొడ్యూసర్ ఒకడు, ఒక క్యారెక్టర్ ఉన్నవాడు అలాంటి వాడు మన ద్వేషిస్తే మనం బాధపడాలి. కానీ రాజా గారు ఒకటి అండి, మీలో ఎంత సెన్సిటివ్నెస్ ఉందో అంత, అంటే వస్తే కోపం ఒక పీక్ స్టేజ్ కదా, మరి అలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? నేను చాలా ఎంత డెలికేటెడ్ అంత భయం. అవును, అది ఉంది. అసలు అరెస్ట్ అయిపోతారు. అవును అవునా? అవును. ఎదుటి వ్యక్తి ఎవరున్నా కానీ ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు కదా. అదే ఇప్పుడు నా అంతరాత్మ అది చెప్తుంది, నువ్వు కరెక్ట్గా ఉన్నావు, నీకెందుకు భయం అని. ఎక్కడంటే అవతల మనిషి డ్రైవర్ అయినా సరే వాడు బాధపడ్డాడు నా వాళ్ళంటే వాడు ఎక్కడ ఉన్నాడు ఇంటికి వెళ్ళి నేను సారీ చెప్పొస్తాను. అవతల వాడు నన్ను బ్లాక్మెయిల్ చేయాలనో, తన అధికారం పొజిషన్ చూపెట్టి బెదిరించాలనో ఏదైనా చూశాడంటే వాడు సత్యాడని లెక్క. ఇప్పుడు అయిపోయినాడు వాడు, వాడు ప్రెస్టేజ్ వదులుకొని మాట్లాడాలి అట్లా. అంత డేంజర్గా ఉంటుంది ఒకసారి నాకు ఆలోచన. ఎందుకంటే నేను తప్పు లేదండి, నా తప్పు ఉందంటే నేనే పిలిచి చెప్తా, బాబు ఇట్రామ్మా ఇందాక చిన్న విషయం జరిగింది ఇష్యూ, అక్కడ నాదే తప్పు అయ్యా, ఏమనుకోవా, నేనే పొరపాటు పడ్డా అని చెప్తాను నేను. తెలిసే కాదు, ఎక్కడైనా సరే వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు అండి, ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు కనుక వాళ్ళ అధికారాన్ని ఆధిపత్యాన్ని ఉపయోగించి నన్ను ఏదో బ్లాక్మెయిల్ చేసేదో చేసేద్దామంటే నాకు అంతకన్నా పెద్ద టార్గెట్ ఉంటుంది బ్రెయిన్లో. వాళ్ళు చేద్దాం అనుకున్న దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది రైటర్, కాబట్టి నేను బయటపడకూడదు అంతే.